రాష్ట్రంలో ఆలయాలు ప్రార్థనా మందిరాల విషయంలో వరుసగా జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో అనంతపురం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలు ప్రార్థనా మందిరాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. అంతర్వేది ఘటన నుంచి పోలీసులు అప్రమత్తమయ్యారు. అనునిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకించి ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, పెద్ద ఆలయాల వద్ద సెక్యూరిటీని పెంచటం వంటి చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఆలయ కమిటీలు గ్రామస్తులతో చర్చించి ఆలయ భద్రత గురించి పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అనుమానితులు కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు. అలాగే పాత టెంపుల్ అఫెండర్స్ ను అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేశారు. ఇక అర్ధరాత్రి వేళల్లో జిల్లా ఎస్పీ నుంచి ఎస్ఐ వరకు అందరూ సడన్ విజిట్స్ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన ఆలయాలతో పాటు మారుమూల గ్రామాలకు కూడా వెళ్తున్నారు. డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు అన్ని ఆలయాల వద్దకు వెళ్లి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అనుమానితులు ఎక్కడ కనిపించినా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతపురం సబ్ డివిజన్లో మరి అనంతపురం డిస్టిక్ అంతా మనకు అంతర్వేది మరియు రామతీర్థం ఇష్యూస్ జరిగిన తర్వాత కంప్లీట్గా ఆలయాలకి, చర్చెస్, మసీదులకి సెక్యూరిటీ పైన కంప్లీట్గా ఫోకస్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్లోనూ ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్స్ కంతా విలేజ్ డిఫెన్స్ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో పాటు మా పోలీస్ వాళ్ళు కూడా కంప్లీట్గా పెట్రోలింగ్ చేస్తున్నాము. ప్రతి టెంపుల్స్కి, ఆల్మోస్ట్ ఆల్ అన్ని టెంపుల్స్కి సీసీ కెమెరాస్ అవి కూడా ఫిట్ చేయడం జరుగుతుంది. ప్లస్ లోకల్గా విలేజెస్ యొక్క సహకారంతో వాళ్ళందరినీ వాళ్ళ యొక్క టెంపుల్ కాపాడుకునే దానికోసం రాత్రిపూట మేల్కొనేదానికి ఇద్దరు కానీ ముగ్గురు కానీ వాళ్ళు మేల్కొనేసి కోఆపరేట్ చేయమని చెప్తున్నాము. వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నాము. అది కాకుండా మేము వచ్చేసి ప్రతి ఎస్ఐ, ప్రతి ఇన్స్పెక్టర్, ప్రతి డిఎస్పి ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి పొద్దున 5 గంటల వరకు అందరినీ టెంపుల్స్ దగ్గరికి పోయి చెక్ చేస్తున్నాము. ప్రతి ఒక్క చిన్న టెంపుల్ కూడా తిరుగుతున్నాము. ప్లస్ వచ్చి అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులందరినీ మేము కంప్లీట్గా నైట్ టైమ్స్ డిటైన్ చేసి మళ్ళీ వాళ్ళ యొక్క యాంటీజెన్స్ వెరిఫై చేసి మళ్ళీ వదిలిపెడుతున్నాము. తర్వాత ఇంతకుముందున్న టెంపుల్ అఫెండర్స్ని అయితే ఏమి, టెరటర్ అఫెండర్స్ కానీ వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క మూమెంట్స్ పైన గట్టిగా ఏర్పాటు చేయడం జరిగింది.